కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. మరి ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు, అలాగే సాధనలో ఎదగాలని కోరుకుంటూ ఉంటారు, ప్రయత్నము చేస్తూ ఉంటారు. దానికి ఎంతో మంది సజ్జన సాంగత్యంతో ఉంటూ ఉంటారు. నిజంగా సజ్జన సాంగత్యం వల్లే మనం ఈరోజు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక సజ్జన సాంగత్యమే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనము చదివిన పుస్తకాల ద్వారా కానీ కొన్ని వినడం ఎక్కువ, పుస్తకాల ద్వారా మనం సేకరించిన దానికంటే కూడా సజ్జన సాంగత్యంలో నేర్చుకునే విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే సజ్జన సాంగత్యం చాలా గొప్పది అని మహాత్ములు అందరూ చెప్తారు. ఒక దుష్టుడు మారాలి అంటే తానుగా ఎప్పుడూ మారడట, సజ్జన సాంగత్యంలో ఉంటేనే మార్పు జరుగుతూ ఉంటుంది అని కృష్ణుడు భాగవతంలో చెప్పడం జరిగింది. అలాగే మరి పతంజలి ధ్యానానికి యోగ సూత్రాలు చెప్పినప్పుడు చాలా మంది ఆ యోగ సూత్రాలని ఆచరణలో పెట్టుకోవడం చాలా కష్టం అని ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు. అందుకే ధ్యానానికి దూరం అవుతూ ఉంటారు. ఆ యోగ సూత్రాలు అన్నీ కూడా మనసుని మార్పు చెందడానికే పెట్టినాయి. ఆ యోగ సూత్రాలు ఆచరించడం పాటించడం చాలా కష్టంగా పెట్టే మరి అలా అలా అందరూ ధ్యానానికి దూరమవుతున్నారని ఆయన యోగ సూత్రాలతో పాటు ముందు యోగ సూత్రాలు అన్నది ఆచరించలేకపోతే కనీసం ఈ నాలుగు విషయాలన్నా పాటించండి అని ఈ మనసును మీరు స్వాధీనంగా మంచిగా ఉంచుకోవడానికి ఉపయోగపడే నాలుగు సూత్రాలని పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. మరి ఆ నాలుగు సూత్రాల గురించి ఈవేళ కొంచెంగా వివరించుకుందాం. ఈ నాలుగు పాటించాక మరి తర్వాత యోగ సూత్రాలని అంటే ఎదగాలని కోరిక వచ్చినప్పుడు అవి తప్పకుండా పాటించడం జరుగుతూ ఉంటుంది. అందులో మొదటిది ఏంటంటే ఆనందంగా ఉన్న వారి పట్ల ఎప్పుడు స్నేహంగా ఉండాలి అట. ఆనందంగా ఉన్నవారిని చూసి వాళ్ళతో స్నేహం ఎక్కువ చెయ్యాలి అట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎలా ఆనందంగా ఉన్నారో మనకు అవగత అవుతుంది. కొంతమంది చూడండి కష్టంలో సుఖంలో కూడా స్వీకరించడం, స్వీకరించి టేక్ ఇట్ ఈజీ అంటాం, లేకపోతే దీని తర్వాత ఏదో మంచి జరుగుతుంది అంటాం. ఎవరు ఆనందంగా ఉండగలరు అని కరెక్ట్గా ఆలోచిస్తే నిజంగా ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఆత్మని తెలుసుకుంటే ఆత్మజ్ఞానం వచ్చేసినట్లు కాదు. ఆ ఆత్మ గురించి తెలుసుకుంటూ ఆత్మ గురించి అధ్యయనం చేస్తూ అది జీవితంలో ఆచరణలో పెట్టుకోగలిగిన వాడే ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ చుట్టూరు ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే అనే అనుభవంతో ఉంటారు వాళ్ళు. అందుకే మహాత్ములు మనకు ఒక మాట చెప్తారు, వర్తమానంలో జీవించండి, వర్తమానంలో జీవించండి అని. గతంలో కష్టం వచ్చింది, ఒక్క నిమిషం ముందు కూడా అది గతంలా తీయగలిగితే నువ్వు చాలా గొప్పవాడివే. 5 నిమిషాల క్రితం మన ఎవరో బాధ పెట్టారు, మరి ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఆ బాధ పెట్టినవాడు లేడు, బాధ పెట్టే మాటలు లేవు. కానీ మనం అదే తలుచుకోవడం వల్ల బాధ వస్తుంది. అది మర్చిపోయి ఇది వర్తమానం కాదు కదా, అది గతం అయిపోయింది కదా అని వర్తమానంలో జీవించగలిగిన వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. గతాన్ని తలుచుకున్నవాడు ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు. అందుకే వర్తమానంలో జీవించండి అని మహాత్ములు మనకు బోధిస్తూ ఉంటారు. సరి అయిన ఆత్మజ్ఞాని ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎందుకు ఆనందంగా ఉంటాడు అంటే వాడు ప్రకృతిని అనుసరిస్తూ ఉంటాడు. నాకు ఏదో వచ్చినా సరే అది ప్రకృతి నిర్ణయం బట్టే వచ్చింది. చూడండి మనం ఒక మాట అంటాం, నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని. మరి ఆ మాట అనడానికి బాగుంది, నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని, మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామా? మరి నేచర్ నుంచే వచ్చింది. బుద్ధుడు కూడా చెప్తాడు, ప్రతి సంఘటన
నీ ఎదుగుదల కోసమే, అక్కడ నీ పాఠం కోసమే ఆ సంఘటనలు జరుగుతాయని. బుద్ధుడి ప్రవచనం అంటే రాచుకోవడానికి, వినడానికి, చదవడానికి చాలా బాగుంది అనుకుంటాం, కానీ అది మన ఆచరణలో ఎంత పెట్టుకుంటున్నాం? అందుకే ప్రతి వాళ్ళు ఆచరిస్తున్నారా ఆచరిస్తున్నారా? తెలుసుకోవడం జ్ఞానమైతే ఆచరించడమే విజ్ఞానం, అది ఆచరించగలగాలి. అందుకని మనము ఆనందంగా ఉన్నవాడు ఎలా ఉండగలుగుతున్నాడో, వాడితో స్నేహం చేస్తే ఏ విషయాల్లో వదిలేస్తున్నాడో, ఏ విషయాల్ని ఆచరణలో పెట్టుకుంటున్నాడో మనకు అర్థమైతే మనము అలా మంచివాడిగా మారడానికి అవకాశం ఉంటుంది. అందుకే పతంజలి చెప్పింది ఏంటంటే, మంచివాళ్లతో స్నేహభావంతో ఉండు. చూడండి, మనం ఎక్కువ ఎవరితో గడుపుతామంటే స్నేహితులతోనే గడపగలుగుతాం. అందుకే ఆ మంచివాళ్ల పట్ల స్నేహభావంతో ఉంటే ఆ మంచి మనకి అలవాటు అవుతుంది. మరి మంచిగా ఉంటే ఏంటి అంటే మనసు పవిత్రతతో ఉంటుంది. ఆ మంచితనం మనకి ఎప్పుడైతే అలవాటైందో పవిత్ర భావాలతో ఉంటుంది. అంటే ఎందుకు పవిత్ర భావం అంటున్నాం? అక్కడ మనం చెడ్డది వచ్చినా దాన్ని వదలడం, మంచినే ఆచరించడం. అలా ఆచరించగా ఆచరించగా మనం ఎప్పుడు మంచి విషయాలు, మంచి మాటలు, మంచివి అక్కర్లేని వదులుతాం, కావలసినవి పట్టుకుంటాం. అందుకే ఆనందంగా ఉన్నవారి పట్ల స్నేహభావంతో ఉంటే నువ్వు కూడా ఆనందంగా ఎలా ఉండాలో నేర్చుకుంటావు. మరి దుఃఖంలో ఉన్న వారి పట్ల దయ చూపించు అన్నట్టు. అంటే దుఃఖంలో ఉన్నవారంటే ప్రాపంచిక కోరికలు ఉండి అవి తీరకపోతే దుఃఖం కాదు. కొన్ని కొన్ని సంఘటనలు ఉంటూ ఉంటాయి, వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళు సాధించలేకపోతే తృప్తి లేని వాళ్ళు పట్ల దయ కాదండి. మనం సాధించలేకపోయినప్పుడు మనము ఏదైనా ఒకటి అనుకుంటారు, అది సాధించలేకపోయి బాధపడుతూ ఉంటారు. మరి అప్పుడు మనం వాళ్ళని కొంచెం, లేదు పర్వాలేదు ఇంకోసారి ప్రయత్నించు, ఇంకోసారి ప్రయత్నించు అని మనం ప్రోత్సాహం ఇవ్వగలిగితే, ఆ ప్రోత్సాహం వాడికి కావలసిన సహాయం చేయగలిగితే ఆ సహాయమే సేవగా మారుతుందట. సేవ చేయడం 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 మనకు అలవాటైతే ఇప్పుడు సేవ ఎప్పుడు చేస్తామండి? మనలో మనస్సు మంచి ప్యూరిటీ అయినప్పుడు పక్కవాడికి సేవ చెయ్యాలనే భావన వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు రాఘరావు గారు 3 డేస్ వర్క్షాప్ పెడుతున్నారు అంటే అందరూ ఆత్మజ్ఞానులు కావాలి అని పెడుతున్నారు, లేకపోతే ఊర్లో అందరినీ ఖాళీ లేని పని లేని వాళ్ళని బెచ్చగాళ్ళని తీసుకొచ్చి భోజనాలు పెట్టేసేవారు. అది సేవ కాదండి, సోమ్మనతనం అలవాటు చేయడం. కానీ ఆత్మజ్ఞానులకి భోజనం పెట్టామనుకోండి, మనం జ్ఞానం నేర్పామనుకోండి, అది అసలైన సేవ. అందుకే సత్యకర్మ అన్నారు దాన్ని. అది అసలైన సేవ ఏంటంటే ఒక ఆత్మజ్ఞానికి జ్ఞానం నేర్పి మనం భోజనం పెట్టడం. అందరూ ఆత్మజ్ఞానులు కావాలని కోరుకోవడం ఇండైరెక్ట్. మరి ఇలాంటి సేవాభావం ఉన్నప్పుడు అప్పుడు మనకి ఈ విశ్వమంతా మనవాళ్లే అనే భావన కలుగుతుంది. మనం ఆత్మస్వరూపులు, అందరూ ఆత్మలే అని ఎన్ని చెప్పినా సరే అది వినడం వరకు బాగుంటుంది, కానీ ఆచరణలో ఉండదు. ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడు ఆ భావం వీళ్ళు పైవాళ్ళు కాదు, అందరూ ఆత్మస్వరూపులే. అందుకే చూడండి పతంజలి చెప్పేదంతా యోగానికి అనుకూలమైన సూత్రాలే అని చెప్పడం జరిగింది. ప్రపంచక విషయం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవట్లేదు, ఆధ్యాత్మిక విషయం గురించే, ఆధ్యాత్మిక ఎదుగుదల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆ సేవాభావం ఎప్పుడు సేవాభావం వస్తుంది? దుఃఖంలో ఉన్న వాళ్ళ పట్ల దయ చూపిస్తే. ఇప్పుడు అందరికీ కష్టాలు ఉన్నాయి, కానీ అవి మొక్కులు మొక్కుకుంటూ పూజలు చేసుకుంటూ తీర్థయాత్రలు తిరుగుతున్న వాళ్ళ పట్ల మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం లే. కానీ ఈ దుఃఖం నాకు ఎలా పోవాలి అని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ధ్యానం నేర్పి ఈ జ్ఞానం పెంచుతూ ఉంటే ఈ కష్టాలకు కారణం ఏంటి, బాధలకు కారణం ఏంటి, ఇలా ఫెయిల్యూర్స్కి కారణం ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానం అంతా ఇచ్చి వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి ఆ దానికి మనం చేతనంత సహాయం చేస్తే అప్పుడు మనము వాళ్ళకు సేవ చేసినట్టు. మనం ఎప్పుడు చేస్తాము? వాళ్ళ మీద దయ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ పని చేయగలం. అలా చేయడం వల్ల మనం ఎదుగుతాం, మనలో మార్పు ఉంటుంది. ఈ విశ్వమంతా వేరే కాదు, అంతా నా వాళ్ళే అనే భావన
మనకి. ఒకటి వాడికి సహాయపడుతుంది, రెండోది మనం ఎదుగుతూ ఉంటాం, మూడు మంచి వారిని చూసి సంతోషపడడం. ఫస్ట్ పాయింట్ అయితే ఆనందంగా ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి వాళ్ళను చూసి సంతోషించాలి. ఇప్పుడు మంచివాళ్ళు ఎవరు? మన దృష్టిలో అయితే త్రికరణ శుద్ధిగా ఏ ఆలోచన ఉందో ఏ మాట ఉందో ఆ చేత ఉండాలి. అంటే మనము ఇప్పుడు ధ్యానం చెయ్యాలి అన్నది మన సూత్రం అయితే, చెయ్యడం 10 మంది చేత ఆచరింప చేయడం, దానికి కావలసిన సహాయ సహకారాలు మనం అందించడం, ఇది మంచితనం. అంతేకాని అందరినీ ధ్యానం చేయమని మనం ధ్యానం చేయకుండా కూర్చోవడం కాదు, గురువు ఇచ్చిన మాటని పక్కతో పట్టించడం కాదు, నువ్వు గురువు దగ్గర ఏదైతే నేర్చుకున్నావో అది ఆచరణలో పెడుతూ అందరినీ ఆచరింప చెయ్యడమే మన యొక్క మంచితనం. ఎందుకంటే ఇక్కడ గమనించండి, ఒక సద్గురువు రావడం ఎంత గొప్ప విషయమో మీకు ఎన్నోసార్లు నేను చెప్తున్నాను. పరమాత్మ కృప ఉంటే కానీ మన జీవితంలోకి సద్గురువు రాడు. సద్గురువు లక్షణాలంటే సత్యం చెప్పడమే, సత్యంలో జీవించడమే, సత్యం తప్పించి వాళ్ళ మా నోటంటే రెండో మాట రాదు. అంటే ఇప్పుడు మనకు భద్రి గారు ఏం చెప్పారు, ఆత్మే భగవంతుడు అన్నాడు. ఆత్మే భగవంతుడు అని మనకే అదే చెప్పాడు. ఆత్మారాధనే అసలైన ఆరాధన, విగ్రహారాధన కాదు అని చెప్పాడు. మరి ఆయన అదే ఆచరిస్తున్నాడు. ఇప్పుడు రాఘరావు గారు కూడా ఆత్మే భగవంతుడు, ఆత్మారాధనే గొప్పది అని తెలుసున్నప్పటి నుంచి ఆయన ఏమి విగ్రహారాధనలో లేరు. అంటే సత్యాన్ని తెలుసుకున్నాక సత్యాన్ని ఆచరిస్తూ 10 మంది చేత సత్యాన్ని ఆచరింప చెయ్యడమే మంచితనం. అక్కడ ఆ మంచితనం ఉన్నవాళ్ళని చూసి మనం మంచితనంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇష్టపడ్డావో సంతోషపడ్డావో నీ క్యారెక్టర్ అట్లా మార్చుకుంటావు. ఎందుకు మంచి వాళ్ళ పట్ల అప్రిషియేషన్ చేయాలి? రెండు రకాలు ఉంటాయి సృష్టిలో, చెడు ఉంటుంది మంచి ఉంటుంది. కానీ మంచిని మనము అప్రిషియేట్ చేసామంటే మనలో మంచి భావాలు ఉన్నట్టు. చెడుని చూసి మనం అప్రిషియేట్ చేసాము, వాళ్ళని ప్రోత్సహించామంటే మనలో ఎక్కడో ఏదో మూల చెడు ఉన్నట్టు అని పతంజలి చెప్తాడు. నీలో చెడు భావాలు ఉంటేనే చెడును ప్రోత్సహిస్తావు, నీలో మంచి భావాలు ఉంటేనే మంచి ప్రోత్సహిస్తావు. మరి మంచిని ప్రోత్సహించినప్పుడు మనకు వచ్చే లాభం ఏంటి? ప్రతిదానికి ఒక లాభం ఉంది కాబట్టే కదా ఇన్ని సూత్రాలు చెప్పాడు. అందుకని ఏమవుతుంది, నీకు సత్శీలత వస్తుంది. సత్శీలత అంటే సత్ అంటే భగవంతుడు, శీలము అంటే భగవంతుడి మీదే దృష్టి పెట్టే ఆలోచన వస్తుంది. ఎంతసేపు మనకి దుష్ట శీలత, దుష్టం అంటే ఇక్కడ ఆధ్యాత్మం రెండే ఉన్నాయండి, భగవంతుడి వైపు మరలడం, సత్శీలత ఆత్మ వైపు తిరగడం, ప్రపంచం వైపు తిరగడం దుష్టశీలత. ఎందుకంటే అక్కడ కోరికలు, ఈ అరిషడ్ వర్గాలు మనలో విజృంభిస్తూ ఉంటాయి, అన్ని రకాలు ఉన్నాయి సృష్టిలో ప్రపంచంలో. అందుకని సత్శీలత నీకు అలవడాలి, ఆత్మవైపు తిరగాలి అంటే మంచి వారి పట్ల, మంచితనం చేస్తున్న వాళ్ళ పట్ల ఇష్టము, అదే ప్రశంసించడము, మంచిని ప్రోత్సహించడము చెయ్యాలి. ఇది చేస్తే నీలో సత్శీలత అలవాటు అవుతుంది. మరి సత్శీలం గురించి భగవంతుడు మనకిచ్చిన 5 రకాల సూత్రాలు మనకి అర్థమవుతాయి. ఎలా ఉండాలి సత్శీలం ఉండాలి అంటే అని గీతలో ఇవ్వడం జరిగింది. మరి అలా ఉంటే మనలో మంచి పెరుగుతుంది, మంచి పెరగడం వల్ల సత్శీలత అలవాటు అవుతుంది. చెడ్డవారి పట్ల ఉపేక్ష అన్నాడు 4వ పాయింట్. అంటే చెడ్డవారిని మార్చడానికి ప్రయత్నించాలి. మార్చడానికి ప్రయత్నించవచ్చు, కరెక్టే, కానీ వాడు మారకపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదట. ప్రయత్నించడం తప్పు లేదు, కానీ వాడు మారకపోతే మనం ఏం చేయాలి అంటే ఉపేక్ష. ఏమి అనకుండా వాడితో ఉదాసీనంగా మనం మన పని మనం చేసుకోవాలి. కానీ పొద్దుగోకులా ఇంకా వాడిని ఇది అది 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 అన్నా కొంతమంది మారొచ్చు. అంటే మనం చెప్తాం రత్నాకరుడు వాల్మీకిగా మారలేదా అని. వాడికి గత జన్మ సంస్కారం ఉంది, మారాడు. వీడిది గత జన్మ సంస్కారం లేకపోతే మనం మార్చడం కష్టం. అందుకే
అజ్ఞానిని మార్చగలం, కుజ్ఞానిని మార్చలేం. కుజ్ఞాని అంటే మూర్ఖత్వంతో ఉన్నవాడు, ఎందుకు లేదు నేను ఇలాగే చేస్తాను. కుజ్ఞాని అంటే నేను పట్టుకున్న కుందేలుకి మూడు కాళ్ళే ఉన్నాయి, ఒక కాళ్ళు ఆడి చేతిలో ఉంటుంది, నాలుగు కాళ్ళు లేవని వాదిస్తాడు కళ్ళున్న గుడ్డివాడిలా. వీడు కుజ్ఞాని. ఇంకా దుష్ట స్వభావమే వాడి నేచరు. అందుకని మనం ఇంకా వాడిని ఏం చేయలేం కాబట్టి ఉదాసీనంగా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికే ఇన్ని సూత్రాలు. ముందు ప్రశాంతత వచ్చాక మనసు మార్పు గురించి యోగ సూత్రాలు చెప్పాడండి. ఈ ప్రశాంతత ఉండాలి అంటే ఈ నాలుగు మనం పాటించాలి. ఆనందంగా ఉన్నవారి పట్ల స్నేహభావంతో ఉండాలి, మరి దుఃఖంలో ఉన్న వాళ్ళ పట్ల దయతో ఉండాలి, మరి మంచి వాళ్ళ పట్ల సంతోషంతో వాళ్ళతో కూడా ఉండి అది నీకు రావాలి అనేది ఉండాలి. మంచి వాళ్ళ పట్ల సంతోషంగా వాళ్ళని అప్రిషియేట్ చేయడం అంటే వాడి మంచితనాన్ని మనం పొగట్టం. నాలుగోది చెడ్డవారి పట్ల ఉదాసీనంగా ఉండడం. ఉపేక్ష అని పత్రిసారి ఒకసారి చెప్పారు, ఉపేక్ష అనే పదాన్ని వాడిని అలాగే వదిలేడు. ఇంకేం చేయలేనప్పుడు మనం ఏం చేయాలి? వదిలేయాలి. అప్పుడు ఈ నాలుగు పాటించినప్పుడు మనకి కొన్ని లాభాలు ఉన్నాయి. మంచి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు, ఆనందంగా ఉన్న వాళ్ళతో స్నేహం చేసినప్పుడు మనం కూడా ఆనందం ఎలా పొందాలో అర్థమవుతుంది. అలాగే దుఃఖం ఉన్న వాళ్ళ పట్ల దయ చూపించి వాడికి కావలసి ఇచ్చినప్పుడు మనలో సేవాభావం పెరుగుతుంది. సేవాభావం పెరగడం వల్ల విశ్వంలో అందరూ వేరువేరుగా కనబడకుండా అందరూ ఆత్మస్వరూపులేని మనం తెలుసుకుంటాం. అలాగే మంచి వారిని చూసి సంతోషించినప్పుడు మనకి మంచితనం అలవాటు అవుతుంది, దానివల్ల సత్శీలత ఉంటుంది. అలాగే చెడ్డవారిని మార్చడానికి ప్రయత్నించాలి, కానీ వాడు మారలేదు అని మనం బాధపడకుండా వాడిని అలా ఉపేక్ష అంటే వదిలేయడమే. ఈ నాలుగు మన జీవితంలోకి ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటామో కొంచెం మనము ఆత్మవైపు తిరుగుతాం ప్రశాంతంగా. ప్రశాంతత ఎలా వస్తుంది? ముందు మనసు ప్రశాంతతగా ఉంటేనే కదా నువ్వు ధ్యానంలో కూర్చోగలవు. నువ్వు డిస్టర్బ్ చేసుకుంటూ ధ్యానంలో కూడా అవే సంఘటనలు రావాలి అంటే రావు. అందుకే పతంజలి ఈ నాలుగు సూత్రాలు చెప్పి ఆ తర్వాత ఇంకొంచెం మెట్టెక్కాక యోగ సూత్రాలని అలవాటు చేసుకోమన్నాడు. అప్పుడు ధ్యానంలో మనము పరాకాష్ఠకి వెళ్ళగలం. ముందు మంచి చెడ్డ అన్నీ చెప్పాడు, అన్నీ చెప్పి ఈ సూత్రాలను అలవాటు చేసుకోండి. తర్వాత యోగ సూత్రాలు మనం ఫాలో అవడం చాలా సుఖం. అంతేకాని అవి వద్దు అని మాత్రం చెప్పలేదు. అందుకే ముందు ఒక పంట వెయ్యాలంటే గమనించండి, పొలాన్ని సాగు చెయ్యాలి. సాగు చేసి కలుపు మొక్కలు రాళ్ళు రప్పలు వేరాలి. ఈ నాలుగు పాయింట్లు మన మనసుని పొలాన్ని సాగు చేసేలాంటివి అన్నమాట. ఇది అలవాటు చేసుకున్నాక యోగ సూత్రాలను పాటించడం మనకి పెద్ద కష్టమేమీ కాదు. ముందే యోగ సూత్రాలు చెప్తే ధ్యానమే వదిలేస్తారు. అందుకే ఇలాంటివి ఈ కలియుగంలో చాలా కష్టమైన పనులు కాబట్టి చిన్న చిన్న విషయాల్ని ఎలా నేర్చుకోవాలో, ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా వదలాలో మనకి పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.